ప్రడిక ఆరెంజ్ జోన్ లో ఉన్న తూర్పు గోదావరి జిల్లాలో రేపటి నుంచి లాక్ డౌన్ నిబంధనలు కొన్ని సడలింపులను అధికారులు ప్రకటించారు. అయితే ఎక్కువ కేసులు నమోదైన రాజమండ్రి సహా 12 చోట్ల రెడ్ జోన్లలో ఆంక్షలు యథావిధిగా కొనసాగుతున్నాయి. జిల్లాలో మూడో దఫా లాక్ డౌన్ పొడిగింపు, మరోవైపు కొన్ని నిబంధనలు ఊరడపై మరిన్ని వివరాలు మా రిపోర్టర్ వరప్రసాద్ అందిస్తారు. వరప్రసాద్, ఓవర్ టు యు. కరోనా తీవ్రత పరంగా ఆరెంజ్ జోన్ లో ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో రేపటి నుంచి కూడా నిబంధనలతో కూడిన సడలింపులు అమల్లోకి రాబోతున్నాయి. ఏదైతే తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా కేసులు నమోదైన రాజమండ్రిలో ప్రస్తుతం కేసులు అయితే నిలకడగా ఉన్న వాతావరణం కనిపిస్తుంది. ప్రస్తుతం మన రాజమండ్రిలోని జెండా పంజా రోడ్డు రెడ్ జోన్ వద్ద ఉన్నాం. ఏదైతే కేంద్ర ప్రభుత్వం రేపటి నుంచి మూడో విడత లాక్డౌన్ అమలు చేయబోతుంది, అదేవిధంగా సడలింపులు కూడా ఇచ్చిన నేపథ్యంలో జిల్లాలో రేపటి నుంచి కూడా రవాణా ప్రైవేట్ రవాణా ఆటోలు మాత్రమే ఆటోలు ప్రైవేట్ వెహికల్స్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు తిరిగేలాగా అనుమతి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చూస్తే ఖచ్చితమైన నిబంధనలు మాస్కులు ధరించడం, అదేవిధంగా ఒక్కొక్క ఆటోలో ఇద్దరు మాత్రమే ప్రయాణించేలాగా నిబంధనలు సడలింపులు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా చూస్తే కనుక జిల్లాలో అంటే గత 24 గంటల్లో కేసులు నమోదు నిలకడగా ఉంది. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో 45 కేసులు పాజిటివ్ కేసులు నమోదు అవ్వడం జరిగింది. అందులో 20 మంది కోలుకున్నారు, 25 మంది ఇంకా ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఇక రెడ్ జోన్ల పరంగా చూస్తే కనుక జిల్లా వ్యాప్తంగా 18 రెడ్ జోన్లు ఉన్నాయి. అదేవిధంగా అందులో 6 రెడ్ జోన్లు ఏదైతే ఎత్తివేయడం జరిగింది. రాజమండ్రిలో కూడా ప్రస్తుతం 7 రెడ్ జోన్లు కొనసాగుతున్నాయి. అందులో మనం చూస్తున్న ఈ జెండా పంజా రోడ్డు ఏదైతే కంటైన్మెంట్ ఏరియాలో కేసుల వ్యాప్తి మరింత పెరగకుండా ఏదైతే ఈ రెడ్ జోన్ల వద్ద పటిష్టమైన బందోబస్తు ఇంకా కొనసాగుతుంది. అయితే సడలింపులు మాత్రం ఈ రెడ్ జోన్లు కాకుండా బయట జోన్లు ఏదైతే ఈ జిల్లాలో ఉన్న ఏదైతే ఆంక్షలు ఎత్తివేసిన 6 రెడ్ జోన్లు తప్ప మిగతా 12 రెడ్ జోన్లో కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఏదైతే నిబంధనలు లాక్డౌన్ నిబంధనలు అదేవిధంగా ప్రభుత్వ నిబంధనలు కూడా కొనసాగుతాయి. మిగిలిన చోట్ల మాత్రం కొంత సడలింపులు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే 2 విడతలుగా అమలు చేసిన లాక్డౌన్ కారణంగా జిల్లా వ్యాప్తంగా కూడా ముఖ్యంగా ఉపాధి కోల్పోయి ఏ రోజు కూలి ఆ రోజుపై ఆధారపడిన ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడిన పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలో రేపటి నుంచే కూడా ప్రధానంగా చూస్తే కనుక ఈ తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ చేసిన ప్రకటన ప్రకారం చూస్తే కనుక ఆటోలో ఇద్దరు మాత్రం ప్రయాణించవచ్చు, అదేవిధంగా సెలూన్ షాపులు కూడా తెరుచుకోవచ్చు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు కూడా సడలింపు ఉంటుంది. అయితే అన్ని కూడా నిబంధనల ప్రకారం పాటించాలని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా చూస్తే కనుక ఎంతో ఉత్కంఠగా ఉన్న ఏదైతే మద్యం షాపుల తెరిచే అంశం మాత్రం పై ఇంకా సందిగ్ధత కొనసాగుతుంది, తమకు ఇంకా ఆదేశాలు రాలేదని చెప్పి కూడా జిల్లా అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద అయితే రాజమండ్రిలో ఎక్కువగా జిల్లాలో ఎక్కువ కేసులు నమోదైన రాజమండ్రిలో మాత్రం కేసులు గత 4 రోజుల నుంచి కూడా నిలకడగా ఉన్నాయి. అయితే రెడ్ జోన్ల వద్ద మాత్రం యథావిధిగానే ఈ బందోబస్తు కానీ లేదంటే ఇటు వైద్య పరీక్షలు కానీ కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా చూస్తే కనుక కేసులు ప్రస్తుతం ఆరెంజ్ జోన్లో ఉన్న నేపథ్యంలో ఈ ఆంక్షలన్నీ కూడా కఠినంగా అమలు చేస్తే మరో గ్రీన్ జోన్లోకే వెళుతుందని చెప్పి కూడా ఆశాభావం వ్యక్తమవుతుంది. అదే మొత్తం మీద చూస్తే కనుక జిల్లాలో రెడ్ జోన్లకు సంబంధించి మాత్రం హైలైట్ కొనసాగుతుంది. రేపు ఉదయం నుంచి మాత్రం ఆంక్షలకు సంబంధించి సడలింపులు రేపటి నుంచి కూడా అమల్లోకి రాబోతున్నాయి. కెమెరామెన్ రవితో వరప్రసాద్, ఐ న్యూస్.